मैं गौरव पार्लमेंट सभ्युलु उत्तम कुमार गारु मम्मल्नि अंदरिनी कूडा टीआर कांग्रेस पार्टीलोकी आह्वानिंचడానికి వచ్చారు। మేము తొందరలోనే ఇంకా అందరూ లేరు, మా రోజు ఈ రోజు మా మున్సిపల్ చైర్మన్ చంద్రబాబు లేరు, అందరం కూర్చొని తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం। ఈ అభ్యర్థి కదా మేము చేయమని గతంలో చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నాం। 14 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కోదాడు సరిహద్దు ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి ఉద్యమంలో ఉత్తర తెలంగాణ దీటుగా ఉద్యమాలు చేసినాం। 2018లో సరే ఏదో కొన్ని ఈక్వేషన్ వల్ల టికెట్ రాకపోయినా సరే ఈ రోజు వరకు కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా పార్టీలో పనిచేసినాం। మరి దురదృష్టవశాత్తు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యుడు గత 4.5 సంవత్సరాలుగా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అయితేంది, టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అయితేంది, మాలాంటి చంద్రరావు గారు మాలాంటి సీనియర్లు అయితేంది ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని ఒక మనుషులా కూడా చూడలేదు। అయినా సరే కేసీఆర్ గారు తప్పకుండా న్యాయం చేస్తారని చూసినాం। ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయని అనుకున్నాం మేము। మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఇవాళ పార్టీకి పనిచేయలేక చాలా బాధతోని, కేసీఆర్ గారి మీద మాకు గౌరవం ఉంది, కేటీఆర్ గారి మీద గౌరవం ఉంది, కానీ మరి ఇక్కడున్న అభ్యర్థికి మేము పనిచేయడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తున్నందుకు చాలా బాధపడుతున్నాం।